ఎల్లుండి జరిగేటువంటి కార్యక్రమంలో విశాఖపట్నంలో జరుగుతుంది కనుక పక్కనే ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున జన సైనికులు, భవన నిర్మాణ కార్మికులు కూడా పాల్గొనాలనేటువంటి ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులు అయితే వారు రాజకీయ పరంగా ఏ రకమైనటువంటి ఎఫిలియేషన్ ఉన్న వారికి ఈ సమస్య విషయానికి వచ్చేటప్పటికీ పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడం ద్వారా సమస్య పరిష్కారం లభిస్తుందనేటువంటి నమ్మకంతో భారీ ఎత్తున వారు కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా జిల్లా నుంచి కూడా మొత్తంగా అన్ని నియోజకవర్గాలు 19 నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున వేలాదిగా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అందరం కూడా కలిసి సమైక్యంగా విశాఖపట్నం వెళ్ళాలంటే ఆలోచనతో ఎక్కడి నుంచి ఏ నియోజకవర్గం నుంచి ఏ వాహనం బయలుదేరినా కూడా తలుపులమ్మ లోవ దగ్గర అందరం కూడా సమీకరించబడాలని, అక్కడి నుంచి అందరం కలిసి ఒక ఊరేగింపుగా ఈ కార్యక్రమానికి బాసటగా విశాఖపట్నం వెళ్ళాలని నిర్ణయించడం జరిగింది. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ పాదయాత్ర ప్రారంభమవుతుంది. మేము ఇక్కడ ఉదయమే రాజమండ్రి నుంచి అయితే 6 గంటలకి బయలుదేరదాం అనుకుంటున్నాం. ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇంచుమించుగా 8 గంటలకి తలుపులమ్మ లోవకు చేరాలని, 8 గంటల నుంచి అందరం కలిసి విశాఖపట్నం కొంచెం ముందుగానే వెళ్ళాలని, కొంచెం భారీ ఎత్తున జనం ఉంటారు అక్కడ, అందువల్ల ముందుగా వెళితే మనం ఆ ప్రదేశానికి చేరుకోగలుగుతాం అనేటువంటి ఆలోచనతో ఎక్కువ మంది బయలుదేరుతున్నాం కనుక ఆ నిర్ణయం చేయడం జరిగింది. ఆ విధంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి వేలాది సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు కానీ జన సైనికులు కానీ పాల్గొనాల్సిందిగా అందరినీ మేము పిలుపునిస్తున్నాం, అందరినీ స్వాగతిస్తున్నాం. ఇది ఎల్లుండి జరిగేటువంటి కార్యక్రమం. దీంట్లో ప్రధానంగా ఒక పక్కన ఈ సమస్య మీద తొలి నుంచి మాట్లాడుతున్నటువంటి పార్టీగా జనసేన పార్టీ మరొక అడుగు ముందుకు వేసి ఈ సమస్య ఇవాళకి ఇవాళ మనకు రాజకీయ ప్రయోజనాలు పొందడానికో, లేకపోతే రేపో ఎల్లుండి ఎన్నికలు ఉన్నాయి కనుక ఎన్నికల్లో మనం ఏదో లబ్ధి పొందాలనే ఆలోచన లేదు, ఎందుకంటే అలాగే ఎన్నికలు లేవు కాబట్టి. అయితే ఇది రాజకీయ సమస్యగా కంటే కూడా ప్రజలకు సంబంధించిన సమస్యగా మనం అందరం తీసుకుని దీనికి అందరం కూడా పరిష్కార దిశగా కృషి చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని రాజకీయ పక్షాలు ఇందులో పాల్గొనాలనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నాయకులతోటి, తెలుగుదేశం పార్టీ నాయకులతోటి, వామపక్షాల వారితోటి, బీఎస్పీ వారితోటి అందరితోనూ కూడా మాట్లాడడం జరిగింది. వారిలో కొంతమంది సంసిద్ధత వెలిబుచ్చారు. అయితే మంచి విషయం ఏంటంటే ఇందులో కొంతమంది పాల్గొనలేకపోయినా కూడా వారు చెప్పింది ఏంటంటే సమస్యకు పరిష్కారానికి మాత్రం సంఘీభావం మేము ప్రకటిస్తున్నాం అనేటువంటి మాటని భారతీయ జనతా పార్టీ వారు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇష్యూ పట్ల పూర్తిగా సమ్మతి తెలియజేస్తూ ఉన్నారు. కొంతమంది ప్రత్యక్షంగా పాల్గొనగలుగుతూ ఉన్నారు, కొంతమంది పాల్గొనలేకపోతూ ఉన్నారు, అది వేరే విషయం. అయితే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శల విషయంలో మాత్రం అందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇది సమస్య ఉందని మన ఇన్ఫార్మల్ మీటింగ్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఒప్పుకుంటున్నారు. సమస్య ఉంది, కొరత ఉంది, ఇసుక దొరకటం లేదు సామాన్య మానవుడికి, భవన నిర్మాణ కార్మికులకి పని లేదు, ఉపాధి లేదు అనేటువంటి మాట ఒక పక్కన ఒప్పుకుంటూనే మళ్ళీ వేదికల మీదకి వచ్చేటప్పటికి మాత్రం విమర్శించేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది మనకి. ఈ విషయంలో ప్రతిష్టకి పోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు అధికారంలోకి వచ్చి 6 నెలల కాలం అయింది, 6 నెలల కాలంగా కూడా ఈ సమస్య రోజురోజుకి పెరుగుతూ ఉంది. 32 రంగాలకి సంబంధించినటువంటి వారు, ఈ భవన నిర్మాణానికి సంబంధించి 32 అనుబంధ రంగాలకు చెందినటువంటి లక్షలాది కార్మికులు రోడ్డును పడ్డారు, అందులో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఒక నినాదం ఇచ్చారనో, లేకపోతే మరొక నాయకుడు ఒక నినాదం ఇచ్చారనో, మీరు వారి మీద బాణాలు ఎక్కుపెట్టే కంటే ఎందుకు మీరు భవన నిర్మాణ కార్మికులను పిలిచి వారికి భరోసా ఏర్పాటు చేయలేకపోతున్నారు? వారు ఈ 6 నెలల కాలం ఖాళీగా ఉన్నందువల్ల వాళ్ళ కుటుంబాలు పస్తులు ఉన్నటువంటి సందర్భంలో మీ కుటుంబాలకు మేము భరోసాగా ఉంటాం, ఇదిగో ఈ నెల ప్రతి నెల ఇంత మేము మీకు ఇస్తాం, ఒక్కొక్క కార్మికుడికి చాలా రకాల సంతర్పణలు చేస్తూ ఉన్నారు కదా మీరు, అందులో భాగంగా కనీసం ఎందుకు ఒక మానవతా దృక్పథంతో
మీరు రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి మానవతా దృక్పథంతో ఎందుకు వారికి భరోసా ఇవ్వలేకపోతున్నారు? ఇవాళకి కూడా మీరు ఏ కార్మికుడిని పిలిచి మాట్లాడలేదు. అదేవిధంగా మీరు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ పట్ల మీ మానవతా దృక్పథం ఏమైంది? వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించాల్సిన బాధ్యత లేదా? మీరు ఎన్నికలకు ముందు అనేక కార్యక్రమాలకి ఓదార్పు యాత్రలు అంటూ చేశారు కదా, ఓదార్పు యాత్రలు చేయడం ద్వారా ఎంతోమందిని ఆదుకున్నామని చెప్పారు కదా. ఇవాళ కడుపు మండి, కడుపు ఖాళీ, పిల్లల్ని పోషించుకోలేక చేతగాని వాళ్ళ మిగిలిపోతున్నాననేటువంటి బాధతోటి ఆత్మహత్య చేసుకున్నటువంటి అతి దీనమైనటువంటి వ్యక్తుల్ని మీరు ఎందుకు బాసటగా నిలబడలేకపోతున్నారు? ఎందుకు వారు ఎక్స్గ్రేషియా ఎందుకు వారికి ఇవ్వలేదు? వారికి ఎందుకు పరామర్శించలేదు? కనీసం ఇవాళ ఏ ఒక్క కార్మికుడి దగ్గరికైనా మీరు పరామర్శకు వెళ్ళారు? చనిపోయిన కుటుంబం దగ్గరికి ఎక్కడా వారికి బాసటగా మీరు మాట్లాడరే? ఆ రోజు అన్ని ఓదార్పు యాత్రలు చేశారు కదా, ఇవాళ ఎందుకు ఆ చనిపోయినటువంటి కుటుంబాలని మీరు ఎందుకు భరోసా ఇవ్వట్లేదు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కుటుంబాలను మేము చూసుకుంటాం అనేటువంటి మాట ఇవాళ మీరు గతంలో కంటే బలోపేతంగా ఉన్నారు. గతంలో మీకు అధికారం లేదు, ఇవాళ అధికారం ఉంది. అధికారం ఉండి మీరు ఏదైనా చేయగలుగుతారు. చేయగలిగి ఉండి కూడా వాళ్ళు పస్తులుండి చనిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎందుకు మీరు ఎక్స్గ్రేషియా ప్రకటించడం లేదనేటువంటిది అడుగుతూ ఉన్నాం. దాంతోపాటు సాక్షాత్తు మీ శాసనసభ్యుడే, మేమందరం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లేకపోతే ఇంకొకరు చెప్పారు, పక్కన పెట్టేయండి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యుడు, ఆయన చెప్పాడు ఇసుక విషయంలో కొరత మాత్రమే కాదు, మా నెల్లూరు దగ్గర నుంచి చెన్నైకి బెంగళూరుకి అక్రమ రవాణా జరిగిపోతుంది. ఇక్కడ భవన నిర్మాణానికి ఇసుక లేదు కానీ, ఇక్కడ సామాన్య మానవుడు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక లేదు కానీ, పక్కన చెన్నైకి బెంగళూరుకి మాఫియా తరలించేస్తుంది, అధికారులు కుమ్మక్కైపోయారు, స్థానిక నేతలు కుమ్మక్కైపోయారని సాక్షాత్తు మీ శాసనసభ్యుడే, అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యుడే చెప్పినప్పుడు దాని మీద మీరేం స్పందించారు? మీ శాసనసభ్యుడే ఒప్పుకుంటున్నాడు, ఇతర నాయకులు అందరూ కూడా కొరత ఉందని ఒప్పుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక మాఫియా నడుస్తుందని ఒప్పుకుంటున్నారు. ఆనాడు తెలుగుదేశం మాఫియా ఉంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాఫియా ఉందనేటువంటి మాట అందరూ చెప్తున్న సందర్భంలో ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటి ప్రశ్నని వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు.